రామచంద్రాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఉదయం 8 గంటల నుండి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ సుధాసాగర్ సమక్షంలో మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 15,000 మంది వరకు హాజరు కావడంతో రామచంద్రాపురం పురవీధులు జనసంద్రంగా మారాయి. రాక్షస పాలన పోవాలి, రామరాజ్యం రావాలి అని పలువురు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబు, పప్పుల మసేను, రాయపురెడ్డి రాజా, గంధం పల్లంరాజు, రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో సుమారు 25,000 మంది హాజరవటం జరిగింది. దానికి ముఖ్య కారణం నాతో పాటు టికెట్లు ఆశించిన నా యొక్క సహచరులు, ఆశావాహులు అందరూ కూడా, అలాగే పెద్దలు అందరూ కూడా తలా చేయ వేసి అందరూ చేయ కలిపి మరి ఈరోజు అవతల వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే, ఒక రాజ్యసభ సభ్యుడు కానీ, ఒక మంత్రి గారు కానీ, అలాగే ఎమ్మెల్సీ గారు కానీ, వీళ్ళందరూ ఉన్నా సరే మా యొక్క సహచరులందరూ కూడా, మా బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలందరూ కూడా చేయ కలిపి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో 20,000 మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశృతులు జరుగుతాయి, ఏమీ జరగకుండా ఆ భీమేశ్వర స్వామి దయవల్ల మరంతా ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం, ఈ రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనే నెపంతోనే అందరూ కూడా, మహిళతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నా నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది. మరి ఈ యొక్క స్ఫూర్తి, ఈ యొక్క ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మీ అందరం కూడా ఎక్కడితో అలసత్వం అనేది ఉండదు, మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ రెట్టింపు ఉత్సాహంతో మీ అందరం కూడా జనాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. దానికి ప్రధాన కారణమైన పార్టీ పెద్దలు కానీ, టికెట్ ఆశించిన నా సహచరులు, ఆశావాహులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు.